అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా నేర విచారణ గోవర్ధనగిరి రాజ్యాన్ని పాలించే నరేంద్ర భూపతి ఎంతో మేధావిగానే కాక ప్రజల కష్టసుఖాలు స్వయంగా పరిశీలించి న్యాయం కలిగించే వ్యక్తిగా కూడా పేరు పొందాడు నరేంద్ర భూపతికి ఒక నియమం ఉంది అదేమిటంటే ప్రతిరోజు ఉదయం ఒక గంట కాలం ఎలాంటి సామాన్య పౌరుడైనా నిరాటంకంగా ఆయనను దర్శించి తనకు ఎదురైన సమస్యల గురించి విన్నవించుకోవచ్చు రాజు అలాంటి వాళ్లకు అప్పటికప్పుడే పరిష్కార మార్గాలు చెప్పి పంపుతూ ఉండేవాడు ఒకరోజు ఉదయం లక్ష్మీరమణి అనే స్త్రీ రాజదర్శనానికి వచ్చింది మంత్రితో ఏదో మాట్లాడుతున్న రాజు ఆమెను వచ్చిన కారణం అడిగాడు అందుకు ఆ స్త్రీ మహారాజా నా భర్త పేరు కనకాంబరుడు రోజూ ఉదయమే బయలుదేరి పడవ మీద నది దాటి పట్నంలో తన వ్యాపారపు పనులు చూసుకుంటూ ఉంటాడు కానీ నిన్న ఉదయం పడవ మీద నది దాటుతూ నీళ్లల్లో పడి కొట్టుకుపోయాడు అని చెప్పింది ప్రమాదవశాత్తు కాలుచారి నదిలో పడిపోయి ఉంటాడా అని అడిగాడు రాజు అలాగే జరిగి ఉంటుందని మొదట అనుకున్నాను మహారాజా అయితే మా పక్క ఇంటి వ్యాపారి ఒక ఆయన మరొక పడవలో ప్రయాణం చేస్తూ దూరం నుంచి చూశానంటున్నాడు నా భర్తను పడవ నడిపే జోగులు అనేవాడు నీటిలోకి తోసేశాడట నాకు న్యాయం కలిగించండి అంటూ లక్ష్మీరమణి కళ్ళనీళ్లు పెట్టుకుంది రాజు వెంటనే భటులకు నది దిగువన కనకాంబరుడి శవం కోసం వెతకమని ఆజ్ఞాపించి లక్ష్మీరమణి చెప్పిన పక్క ఇంటి వ్యాపారి కోసం ఒక నౌకరును పంపాడు ఆ వ్యాపారి వచ్చి రాజుకు నమస్కరించి మహారాజా నా పేరు వీరభద్రుడు కనకాంబరుడిలాగే నేను రోజూ ఉదయం పట్నం వెళ్లేందుకు పడవ మీద నది దాటుతూ ఉంటాను నిన్న ఉదయం కనకాంబరుడెక్కిన పడవలో కాక మరొక పడవలో ఎక్కడం జరిగింది అతనెక్కిన పడవ నాకు కనుచూపు దూరంలోనే ఉంది జోగులు కనకాంబరుడి చేతిలో నుంచి ఏదో మూటలాక్కొని అతన్ని నదిలోకి తొయ్యడం నా కళ్ళారా చూశాను అన్నాడు నీ భర్త దగ్గర ఉన్న మూటలో ఎలాంటి వస్తువులున్నవో నీకు తెలుసా అని ప్రశ్నించాడు రాజు లక్ష్మీరమణిని లక్ష్మీరమణి కళ్ళు తుడుచుకొని ఆ మూటలో నలభై వరహాలు వ్యాపార అవసరం కోసం పట్నంలో తాకట్టు పెట్టేందుకు తీసుకున్న నా బంగారు గాజుల జత ఉన్నయి మహారాజా వాటి కోసం ఆశపడి జోగులు నా భర్తను నదిలోకి తోసి ఉంటాడు ఆయనకు ఈత రాదు అన్నది ఇంతలో రాజు పంపిన బటులు తిరిగి వచ్చి కనకాంబరుడి శవం దొరికిందని దాన్ని నదికట్టున ఉంచి వచ్చామని రాజుకు చెప్పారు రాజు జోగుల్ని తీసుకురమ్మని వాళ్లకు చెప్పి మంత్రితో కలిసి కనకాంబరుడి శవాన్ని చూడబోయాడు అరగంట తరువాత ఆయన తిరిగి వచ్చేసరికి జోగులు రాజమందిరం ముందు చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు రాజు వాడితో నువ్వు కనకాంబరుడనే వర్తకుణ్ణి నిన్న ఉదయం పడవ మీద నుంచి నదిలోకి తోసినట్లు ఫిర్యాదు వచ్చింది అన్నాడు వెంటనే జోగులు అదంతా అబద్ధం మహారాజా కనకాంబరుడు పడవ అంచున కూర్చొని కునికిపాట్లు పడుతూ ప్రమాదవశాత్తు చేతిలోని మూటతో సహా నదిలో పడిపోయాడు అన్నాడు మరి అప్పుడు నువ్వు అతన్ని రక్షించే ప్రయత్నం ఏమైనా చేశావా అని అడిగాడు రాజు చెయ్యకేం మహారాజా అతను నీళ్ళల్లో మునిగిపోతూ ఉండగా జుట్టు పట్టుకొని పైకి లాగాలని చూశాను కానీ నీళ్ళల్లో బాగా తడిసిపోయిన అతడి జుట్టు నా చేతిలో నుంచి జారిపోయింది అన్నాడు జోగులు ఆ జవాబుకు రాజు కోపగించుకొని ఒరే ధనాశ కొద్దీ నువ్వే కనకాంబరుడిని పడవలో నుంచి నదిలోకి నిట్టావు అందుకు తగిన సాక్ష్యాధారాలున్నాయి నిజం చెబుతావా లేక ఇప్పుడే ఉరితీయించమంటావా అని అడిగాడు రాజు ఇలా అనగానే జోగులు గడగడ వణికిపోతూ అవును మహారాజా కనకాంబరుడి దగ్గరనున్న మూట లాక్కొని నేనే అతణ్ణి నదిలోకి బలవంతంగా తోశాను అన్నాడు వెంటనే రాజు జోగులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించి లక్ష్మీరమణి కుటుంబానికి తగిన జీవనోపాధి ఏర్పాటు చెయ్యమని మంత్రికి చెప్పాడు మంత్రి ఆయనతో మహారాజా జోగులు నేరస్తుడని మీరెలా నిర్ణయించగలిగారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు అందుకు రాజు జోగులు కనకాంబరుడు కునికిపాట్లు పడుతూ పడవ అంచు నుంచి నదిలోకి పడిపోయాడని చెబుతూ మూటతో సహా అన్నాడు అప్పుడే నాకు వాడు నేరస్తుడై ఉంటాడన్న అనుమానం కలిగింది కనకాంబరుడి శవాన్ని చూశాక జోకులు నేరస్తుడన్న నిర్ణయానికి వచ్చాను అన్నాడు అదెలా సాధ్యపడింది మహారాజా ఈ ఫిర్యాదులో మొదటి నుంచి మీతో పాటు నేను అందరి సాక్ష్యం విన్నాను కనకాంబరుడి శవాన్ని కూడా చూశాను అన్నాడు మంత్రి మంత్రి మాటలకు రాజు చిరునవ్వు నవ్వి ఉట్టినే చూడటం వేరు పరిశీలించి చూడటం వేరు జోగులు మునిగిపోతున్న కనకాంబరుణ్ణి రక్షించేందుకు అతడి జుట్టు పట్టుకున్నానని అయినా అది తడిసి ఉండటంతో చేతి నుంచి జారిపోయిందని చెప్పాడు కదా అని అడిగాడు అవును మహారాజా అన్నాడు మంత్రి జోగులకు మాత్రమూ జుట్టు లేదు వాడిది పూర్తిగా బట్టతల అన్నాడు రాజు రాజు మేధాశక్తికి మంత్రి అబ్బురపాటు చెందాడు విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మేము ముందుకొస్తాను